ఎగువ ప్రాంతాల నుంచి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. అధికారులు 30 గేట్లు ఎత్తి నీటిని కిందకి విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. శ్రీశైలం డ్యామ్ కు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇటు కృష్ణా నది నుంచి 170,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో కృష్ణమ్మ ఒరుగులు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్ట్ దగ్గర చూస్తున్నాం, 30 గేట్లు ఎత్తారు. వాటర్ ఏ విధంగా ఈ స్పిల్వేను దించుకొని బంధనాలు దించుకొని పరుగులు పెడుతుందో ఆ సన్నివేశం కళ్ళకట్టినట్టుగా కనిపిస్తుంది. ఎగువ నుంచి కర్ణాటక మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుంది. 2 లక్షల పైగా క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. అటు భీమా నుంచి 40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో, అట్లాగే కృష్ణా నుంచి 170,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. రెండు కలిసి 2 లక్షలకు పైగా ఇన్ఫ్లో వస్తుంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్ దగ్గర ఒక సమాంతరంగా కనిపిస్తుంది. అటు ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో కానీ దాదాపు గేట్ల హైట్ వరకు తాగుతూ ప్రవాహం కృష్ణానదిలో ఏ విధంగా కలిసి వెళ్తుందో కనిపిస్తుంది. ఆ అలలు దాదాపు తీరాన్ని దాకుతూ వస్తున్నాయి. సో ఈ సిచ్యువేషన్ అయితే కృష్ణా తీర ప్రాంతం అంతా కూడా కనిపిస్తుంది. కృష్ణానది ప్రస్థానాన్ని కనుక ఒకవేళ పరిశీలిస్తే మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద కృష్ణానది ప్రస్థానం మొదలవుతుంది. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ప్రస్థానం 1400 కిలోమీటర్ల మీద ప్రయాణించి అటు హంసలదీవి వద్ద అంతర్లీనమవుతుంది. కేవలం మహబూబ్ నగర్ జిల్లాలోనే 300 కిలోమీటర్ల మేర కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. తెలంగాణ ముఖద్వారంగా భావించేటటువంటి సంగిడి దగ్గర కృష్ణానది ప్రస్థానం ప్రారంభమై శ్రీశైలం నుంచి ఆ శ్రీశైలం బ్యాక్ వాటర్ దాకా 300 కిలోమీటర్ల మేర ఈ ప్రవాహం కొనసాగుతూ వస్తుంది. కృష్ణమ్మ అందాలను చూడాలంటే వర్షాకాలంలో కేవలం ఈ సమయంలోనే ఈ సీజన్లోనే మాత్రం కళ్ళకట్టినట్టుగా కనిపిస్తుంది. అయితే కృష్ణానది ఉరుకులు పరుగులు పెడుతున్న దృశ్యాలు మాత్రం ఎంతో కనువిందు చేస్తున్నాయి. పర్యాటకుల తాకిడి కూడా పెరిగిందని చెప్పవచ్చు. 2 లక్షల క్యూసెక్ల పైగా అవుట్లో కూడా వెళ్తుంది. జూరాల ప్రాజెక్ట్ దగ్గర చూస్తున్నటువంటి ఆ దృశ్యాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. జూరాల ఎగువ దిగువ హైడల్ ప్రాజెక్టులో కూడా జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూ వస్తుంది. నిరాటంకంగా ఆ ఇన్ఫ్లోస్ అయితే వస్తున్నాయి. ఆ ఇన్ఫ్లోస్ బేస్ చేసుకుని కృష్ణా తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నదిలోకి వెళ్ళవద్దని చెప్పి అటు మత్స్యకారులను ఆ నదీ సమీప గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా నది అవతల వైపు కొన్ని పుణ్యక్షేత్రాలని ప్రత్యేకించి తపోభూమిగా పిలువబడే దత్తపీఠం వైపు బోట్లో వెళ్తుంటారు పర్యాటకులు. సో ఆ ఏరియాలో కూడా ఎట్టి పరిస్థితుల్లో బోట్ నడపొద్దని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పెద్ద ఎత్తున వరద వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టుకి భారీ స్థాయిలో వరద చేరుతుంది. 300 TMC కెపాసిటీ కలిగినటువంటి శ్రీశైలం ప్రాజెక్టులో కేవలం ప్రస్తుతానికైతే 215 TMC నీటిల సామర్థ్యం మాత్రమే కుచించుకుపోయింది. ఈ శ్రీశైలం ప్రాజెక్టులో కేవలం ప్రస్తుతానికైతే 40-45 TMC నీరు మాత్రమే ఉంది. ఇప్పుడు వెళ్తున్నటువంటి వరదతోటి శ్రీశైలం తీర ప్రాంతం, ముఖ్యంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ అంతా కూడా ఒక కళ సంతరించుకుంటుందని చెప్పి చెప్పవచ్చు. ఇట్లా జూరాల నుంచి మొదలైతే శ్రీశైలం దాకా కూడా ఇదే వాతావరణం కళ్ళకట్టినట్టుగా క్రియేట్ కనిపిస్తుంది. ఇది జూరాల నుంచి అప్డేట్. కెమెరామెన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, అవి6 న్యూస్, మహబూబ్ నగర్.